반점이. 반점이. 에 반점이. 얘인데니? ఎందుకయ్యా ఉదయాన్నే లారుతున్నా? ఈ దిస్కిలు లోపల పెట్టేసి వెంటనే పంచ చొక్కా తీసుకురా. టీ తీసుకురానా? చూసావు కదా పొద్దుకోకపోతోంది, త్వరగా రావే, జాగ చేయకు. ఎదుగనయ్యా ఊరికి అనవసరంగా నన్ను అరవకు. ఇంకో పెళ్ళాము కూతురు ఉందిగా, అక్కడికి వెళ్ళి అరుసుకో. నాకు తెలుసులే, దాన్ని చూడటానికేగా ఇంత చక్కగా తయారై వెళ్తున్నావు. ఇలా చూడు, ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడావో గొంతు పిసికి ఏట్లో పాడేస్తాను అంతే, జాగ్రత్త. దొన్నపాతు వచ్చేసాడు. నువ్వింకా రెడీ అవ్వలేదా? ఇదిగో అవుతున్నానక్క. ఫస్ట్ జీప్ వెళ్ళిపోతుంది, ఈ కీర్తక్క ఇంకా రానే లేదు. ఈ రోజు లేట్ అనుకుంటా. నేను బయలుదేరాను, వస్తున్నావక్క? లేదు లేదు, నువ్వు వెళ్ళిరా, నువ్వు ఈ రోడ్ వరకు వెళ్ళాలి కదా. ఏవైంది, ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు. ఒక నెల గడిస్తే సబ్ ఇన్స్పెక్టర్ అయిపోతావు, చిన్న పిల్లల ఏడుస్తావా? నేను ఎల్లొస్తానక్క. అమ్మా ఎల్లొస్తాను. త్రిషాని చూసి వెళ్ళుండొచ్చు. వద్దు, మనల్ని వద్దనుకునే వాళ్ళు మనకే వద్దు. నువ్వు బయలుదేరు. ఇదిగోండి తాగండి. నాకెందుకమ్మా ఈ మందులన్నీ? ఆ భగవంతుడు నన్ను పిలవటం లేదు. మీ నిర్లక్ష్యం వల్లేగా వచ్చింది, ఇప్పుడు మందు తాగలేకపోతున్నారా? మీరిలా మందు వేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు కావాలని మేము మిమ్మల్ని చంపేశాం అంటారు. అంజుమా, అంజుమా. అరే సార్, మీరా? లోపలికి రండి సార్. ఉదయాన్నే మొదలైందన్నమాట. నన్ను అలా మాట్లాడేలా చేస్తున్నారు ఇవిడ. నేను సిటీ దాకా వెళ్తున్నా, వచ్చేదైతే నాతో వచ్చేమ్మా. సరే అయితే నేను అక్కతో చెప్పి వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. అమ్మలో మార్పు ఏదైనా వచ్చిందా? డాక్టర్ ఏమంటున్నారు? ఏం చెప్పను, ఎలాంటి మార్పు లేదు. 23 ఏళ్లుగా ఇలాగే పడుకునున్నారు. మందులు కొనడానికి నెలకి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. చెల్లెల చదువు, ఇంటద్ది, అన్నీ నేనొక్కదాన్నిగా చూసుకోవాలి. నాతో పాటు ఒక తుండేది, తోడు చూసుకున్నది వెళ్ళిపోయింది. అది సంతోషంగా జీవిస్తే అదే చాలనుకో. నేనిక్కడికొచ్చి కొన్ని సంవత్సరాలే అయింది, అయినా నాకందరూ తెలుసు. మీ అమ్మ ఇలా అయిపోవడానికి మీ నాన్నే కారణమా? సారీ, చెప్పకూడదనుకుంటే చెప్పొద్దులే. ఏ ఇందులో ఏముంది చెప్పు, ఎవరితోనైనా చెప్పుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. నాన్న చాలా కోపిష్టివాడైనా ఏ సమస్య లేకుండా మేము జీవించేవాళ్ళం. అమ్మ, నాన్న, నేను, నా చెల్లెళ్ళు. ఈరోజు మాత్రం ఎండ బాగా ఉంది, వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. ఈ చేపను ఫ్రై చేయొచ్చా? కుదరదురా, వెళ్ళి చేసి పంపిస్తాం. బోలే అడుగుతున్నాడు చూడు. ఆడికెందుకు జావు చెప్తావు? ఫ్రై చేస్తావా పులుసు పెడతావా అని అడుగుతున్నాడు. రాజా చెయ్యి వేస్తే రాంగ్ అయిపోదులేరా?
అసలే మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించటం లేదు. ఏంటింత ఆలస్యం? నా ఆచిమొత్తు కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. ఆ ఏంటమ్మా, లేచారా? లేదు, వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. నాన్న చిన్న ఇంకా రాలేదా? వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారులే. నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు, సరేనా? నా అచ్చి అంకుల్ వస్తే వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా వెళ్ళి వెంటనే బ్రష్ చేసుకుని స్నానం చెయ్యి. ఈ లోప నేను టిఫిన్ రెడీ చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మొదలు పెట్టాడు చేపలు గేపలు అది ఇదంటూ. ఏంటి చీపురు తీసుకొని వచ్చావు? ఒక్కటిచ్చానంటే ఏంటన్నా ఇది? ఇటు తీసుకెళ్ళి వేపుడు చేయి. ఎందుకు ఎంత ఆలస్యమైంది? అది మేమ పెళ్లికి వెళ్ళానులే, వెళ్ళి వేపుడు చేసి తీసుకురాపో. పొద్దున్నే పెచ్చనేస్తుంది పెచ్చనలు. ఏంటి ఇంకా స్కూల్ టైం అవ్వలేదా? బయలుదేరుతున్నా. ఎక్కడి నుంచి బయలుదేరు? ఈ దరిద్రులకు బాగా గారం ఇచ్చినవే పెంచుతున్నావు. ఏమైందన్నా? బాగా వాన పడేటట్టుగా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి టార్ పాయి టోపీ తీసుకురా, వెళ్ళు. అలాగేనా. అక్క 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 ఎక్కడికి వెళ్ళిపోయింది? అది గుమ్మ వెనకాలుంది. సరే. ఒక చేపని వేశాను, రెండు చేపల్ని వేశాను. పిల్లలు ఆడుకుంటున్నారా? ఆడుకోండి. నాన్న కోపంగా ఉండటం వల్ల, అమ్మ మీద ప్రేమను చూపించకపోవటం వల్ల కొంచెం కొంచెంగా అమ్మ నాచార్ అంకుల్ వల్లో పాడింది. మొదటిసారి ఊరు నుంచి బయటపడుతున్నా, చాలా మిస్ అవుతున్నా. మీరు అమ్మని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చుగా. మా అమ్మకి ఒక తోడున్నట్టుండేది, మీరు ధైర్యంగా బయటకు వెళ్ళేవారు. అవును, ఇది కూడా నిజమే. వెళ్ళొస్తానమ్మా. సరేనండి.
అదిగో మన రాఘవ మాస్టర్ వస్తున్నారు. ఎవడే వీడు? నిన్నే అడుగుతున్నాను, ఎవడే వీడు? ఎవడరా నువ్వు? బయట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రెచ్చిపోకండి రా, చంపేస్తాను. చాలా ఆపండి. కట్టుకున్న భార్యని అలాగే చిన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయిన వారే కదా మీరు. ఎప్పుడేదో కొత్తగా మాట్లాడుతున్నారు. నాన్న నన్ను పొగరుతోట అది 20 ఏళ్ల క్రితమే పూర్తయిపోయింది. అలా కాదు, గాడియన్ అనుకుంటే గనక ఇక అది కూడా మాకు అవసరం లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపంగా ఉంది. నోరు మూయి, అధిక ప్రసంగి. ఏంట్రా చూస్తున్నావు నిన్ను? దయచేసి మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా. రా వెళ్దాం. లాస్ట్ మంత్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయింది కదా, ఆ ఫైల్ ఎక్కడ? శ్యామ్ లీవ్ లో ఉన్నారు కదా సార్, కొన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, రేపటికి ఇస్తే చాలా సార్? సరే దాన్ని ఇచ్చేసి. మండే ఆడిటింగ్ ఉంది, నీకు గుర్తుందిగా. ఓకే సార్. అన్నయ్య ఇక్కడ తల్లూరు ఫైనాన్స్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ శరత్ సారే కదా? అవును. గుడ్ మార్నింగ్. అలెక్స్ సార్ నాతో చెప్పారు, నా పేరు శ్యామ్, తను నీల, ఇక్కడ అకౌంటెంట్. అర్జెంట్ పని మీద సార్ చెన్నైకి వెళ్లారు. ఓకే. ఏదో అడ్మిషన్ అనుకుంటాను, రేపు తిరిగి వస్తారు. సార్ ఫోన్ చేశారు, నాకు తెలుసు. హోటల్లో మీకు రూమ్ బుక్ చేశారు, రూమ్ నంబర్ 162. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్, ట్రావెల్ చేసి వచ్చింటారు కదా. ఓకే థ్యాంక్స్. ఓకే సార్. శ్యామ్ రూమ్ చెప్పాడు కదా? 162 పైన. Thank you.
అలాగే సార్. ఎప్పుడు ల్యాండ్ అయ్యారు? ఇప్పుడే వచ్చాను. మీరు ట్రివెండ్రం వెళ్ళానని చెప్పారుగా, అందుకే ఫ్రెష్ అయిన తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నా. అడ్మిషన్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు, ఎప్పట్లాగే ఎక్కడెక్కడ ఉన్న కాలేజీలన్నీ చూస్తారు, అక్కడున్న తప్పులన్నీ బయటికి తీస్తారు. కాలేజ్ బాగోలేదు, కాలేజ్ హాస్టల్ బాగాలేదు, ఇలాంటి కొరతలన్నీ చెప్తారు. అసలు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటమే నాన్నగారికి ఇష్టం లేదు. ఎక్కడున్నారు? ఎదిగో వస్తున్నావు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎదిగో డైరెక్ట్ ఇస్తాను. హలో శరత్. చెప్పండి సార్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, కాసేపు ముందే వచ్చాను. ఓ, ఆఫీస్ నుంచి శ్యామ్ ఫోన్ చేశాడు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, రేపు వస్తే చాలు. నేను వస్తూ ఉన్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. ఓకే 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 సార్. అలెక్స్ సార్ ఫోన్ చేశారు, రేపు జాయిన్ అవ్వమన్నారు. ఇంకొక పని నేను చెయ్యాలి, పుష్పగిరికి వెళ్ళాలి, అతన్ని కూడా నేను కలవాలి. ఏదైతేనే కొద్ది రోజులు లోపలుంటేనే ఈ ఎదవకి బుద్ధి వస్తుంది. రేయ్ ఏంట్రా చూపు, చిన్న దెబ్బలు సరిపోలేదా? నువ్వు భయపడకమ్మా, వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు. వీడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. వీడి మొహం చూస్తుంటే తెలియడంలే ఫ్రాడ్ అని. నువ్వు ఏ ధైర్యంతో వీడితో కలిసి వచ్చావమ్మా? నన్ను మోసం చేశాడు సార్. నా జాబ్ పోయినప్పుడు కొత్తగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్ తినటానికి ఏదైనా? వద్దు వద్దు, నువ్వురా. ఇంటర్వ్యూ ఎక్కడ? ఇక్కడ ఇంటర్వ్యూ కోసం ఎవరు రాలేదేంటి? ఇంటర్వ్యూ అంతా అవసరం లేదు, సిటీలో ఒక షాప్లో అరేంజ్ చేసేశాను. కాసేపటి తర్వాత మనం అక్కడికి వెళదాం. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అన్నయ్య ఊరు వదిలి వెళ్ళిన తర్వాత నేనే కదా మీకు సాయంగా ఉన్నాను. మీ చదువు, మీ అమ్మకు ఒంట్లో బాగలేకపోతే అయిన ఖర్చు, మీకోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసు కదా. ప్రతిఫలం ఆశించకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదా.
నేను చెప్పినట్టు విన్నావంటే నీకు ఎటువంటి సమస్య రాదు. మా కుటుంబం నాశనం కావటానికి కారణం మీరే అని తెలుసక కూడా వేరే దారి లేక నేను మీతో. ఎక్కడికి పోతావే? నువ్వు ఇక దేనికి బాధపడకమ్మా, వీడి వల్ల నీకు ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. మీ నాన్నగారు అక్క అక్క నేను ముత్తునే. ఎవరమ్మా? నా చెంకులమ్మా. నువ్వు నిద్రపో. తలుపు తీవే. వచ్చావా? తలుపు తీయలే, ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీవే, త్వరగాలే, ఆయన వచ్చేసారు. ఏ తలుపు తీయమంటున్నాను కదా. అయ్యో వచ్చావా? ఏంటి తలుపు తీ. ఇప్పుడు నేను ఏం చేయను? తలుపు తీయవే. ఏ తలుపు తీ. తలుపులు పగలు కొట్టమంటావా? తలుపు తీస్తావా? త్వరగా తీ. ఏయ్ ఏంటి తలుపు తీయడానికి ఇంతసేపు? దున్నపోతులా నిద్రపోతున్నావు? కష్టపడ్డానికి నేనున్నాను కదా. అదే వదిలే, ఏడ్చే ప్రయోజనం ఏముంది? ఇతనెవరు? ఈయనే నన్ను కాపాడారు. నా పేరు శరత్. ఇక్కడ ఫైనాన్స్ కంపెనీకి కొత్తగా పనిలో చేరాను. కొడైకెనాల్ నుంచి వచ్చాను. మీ గురించి చెప్తారా? ఈ జీప్ డ్రైవర్ని. నా పేరు మణి. ఆహా, మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? అంతా ఇదే. ఈ ఊరు వాళ్లే నా వాళ్ళు. 26 ఏళ్ల క్రితం నా వాళ్ళందరూ పోయారు, అనాథమైపోయాను. నన్ను ఎవరు వెతుక్కుంటూ రాలేదు. ఇప్పుడు నాకన్నీ అశోకన్నే. ఇక ఈవిడ ఊరు వాళ్ళు. మీరు కూర్చోండి, నేను తీసుకువెళ్తాను. వద్దు, నేను ఇక్కడే హోటల్లో స్టే చేశాను. మీరు వెళ్ళండి. కూర్చోండి సార్, వెళ్ళేదారే డ్రాప్ చేస్తాను. మంచి సమయానికి వచ్చారు, లేకపోతే పెద్ద ప్రాబ్లం అయి ఉండేది.
హలో సార్, చెప్పండి. ఈరోజు వరకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నువ్వు ఇంటికి వచ్చాయి. లెక్కలన్నీ నేను చూడాలి. ఓకే సార్. నీలా, శరత్ గారు, నేను మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. ఏంటి సార్? అదేంటంటే నాకు మీ ఊర్లో నేను ఉండడానికి అద్దెకి ఇల్లు కావాలి. దానికే ఉంది సార్, నేను ఏర్పాటు చేస్తాను. అంజలి ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, అది ఇప్పుడు ఖాళీగానే ఉంది. నేను అడిగి చూస్తాను. సరే. ఎంత? 20 రూపాయల. సరే. అరే శరత్, ఈరోజు నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చేసేదాన్ని. నేను నీకన్నా వయసులో పెద్దవాణ్ణి, అన్నయ్య అని పిలవచ్చు కదా. అవునులే, పెద్ద మగాడివి, నిన్ను అన్నయ్య అని పిలవాలి పాపం. అది కూడా నిజమే. మీరు మా ఊర్లో ఉండేవారు, నువ్వు ఎప్పుడు నా భుజాల పైన ఉండేదాన్ని, అందుకే చెప్తున్నా నన్ను అన్నయ్య అని పిలువు. తెలుసు తెలుసు, కావాలంటే నువ్వు చెప్పినట్టు పిలవటానికి ట్రై చేస్తాను. డాడీ ఎక్కడ ఉన్నారు? నేను త్వరగా వెళ్ళాలి. ఉండరా, పెద్ద బిజీ, డాడీ లోపలే ఉన్నారు. ఓ, నేను వచ్చానని వెళ్ళి చెప్పు. సాయంకాలం జీపు మిస్ అయితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. డాడీ ఇక్కడే ఉండమన్నారు కదా, ఎందుకు ఉండట్లేదు? నువ్వు అస్సలు మారలేదు, నువ్వు ఇలాగే ఉండిపోతావా ఏంటి? అవునవును, ఈయన గారు పెద్ద హీరో అయిపోయాడు, సర్లే రారా. వస్తున్నా డాడీ. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, తన అల్లరితనం అలాగే ఉంది. సరే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నేనే. సరే తల కూర్చో. తర్వాత నేను ఒక స్థలం చూడ్డానికి వెళ్ళాను, అందుకే ఆఫీస్కి రాలేదు. ఏమైంది? ఓ, అది మనకు సెట్ అవ్వదు, అందుకే వద్దని చెప్పి వచ్చాను. నువ్వు తాగడానికి ఏమైనా తీసుకురా, వెళ్ళు. తను ఇంకా కొంచెం కూడా మారలేదు. తను ఇంకా చిన్నపిల్లలా ఉంటే ఎంతో బాగుండేది. తర్వాత మీ అమ్మ బాగానే ఉంది కదా? సరే, ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఊరు వదిలిపెట్టి వచ్చేటప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లాడివి. మీ అమ్మగారు నిన్ను పెంచడానికి చాలా కష్టపడ్డారు. అమ్మను కూడా ఇక్కడికి తీసుకురావచ్చుగా. నేను రమ్మన్నాను, కానీ అమ్మే ఊరు వదిలి రానని నాతో చెప్పింది. అది కూడా కరెక్టే, వాతావరణం బాగుంటుంది, ఎలా రావాలనిపిస్తుంది. కానీ మా ఆవిడకి ఆ క్లైమేట్ సెట్ అవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఆ రోజు మాకు ఏర్పడిన ప్రమాదం వల్ల నన్ను నా కూతురు అనార్థం చేసి తను వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి తనను పెంచడానికి ఎంతో కష్టపడ్డాను. ఇక తనకొక పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆహా, నన్ను పెళ్లి చేసి పంపించేయాలనే? ఇంకా చాలా టైం ఉంది, చూద్దాంలే. అందరు ఆడపిల్లలు ఇలాగే మాట్లాడతారమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు శరత్ తీసుకొచ్చిన అకౌంట్ సరిగ్గా ఉన్నా లేదో చూడు. తను నీకు హెల్ప్ చేస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది, కాస్త పడుకుంటాను. నువ్వు తనకి ఏమైనా తినడానికి పెట్టమ్మా. వేడిగా దోశ ఉంది. నువ్వు వెళ్ళి త్వరగా ల్యాప్టాప్ తీసుకురా, నేను అద్దెకి వెళ్ళి ఇల్లు వెతుకోవాలి. కాసేపు ఉండొచ్చు కదా. చూడు, నేను త్వరగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? దోశ తీసుకురానా ల్యాప్టాపా? అమ్మో తల్లి, త్వరగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. ఈరోజు కాస్త చలి ఎక్కువగానే ఉంది కదా? అవును, కరెక్ట్ ఫాదర్. నమస్తే ఫాదర్, సౌఖ్యంగా ఉన్నారా? బాగున్నాను. ఈరోజు ఆలస్యంగా వచ్చినట్టున్నారు. ఏంటి లేట్గా వచ్చారు? అలాగే.
రే రాఘవ ఆగు, నేను నిన్నే వెతుకుతున్నాను రా. ఏంటి విషయం? ఏరా, నువ్వు ఎందుకురా అనవసరంగా ఆ పిల్లలు పట్టుకుని కొట్టావు? కొట్టడమే మీ తప్ప, నేను తన కొడతాను చంపుకుంటాను, అది నా ఇష్టం ఫాదర్. ఇక జరగదు. రే, కొన్ని సంవత్సరాలకు ముందు నువ్వు వాళ్ళని వదిలించుకుని వెళ్ళినోనివే కదరా. రే, ఆ కుటుంబం ఎలా బతుకుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? నాన్ననే అధికారం మాత్రం చూపిస్తున్నావు. రే, ఆ పిల్లలన్నా వాళ్ళు బతుకోవాలి, బతకనివ్వరా. ఇలా చూడు, నీ కూతురే ఈ ఊరికి ఎస్ఐగా వచ్చింది. నువ్వు ఇంకా ఇలాంటి ఎదవేసలేసావంటే నీ కూతురే తీసుకెళ్ళి లోపలేసి జైలు కూడా తినిపిస్తుంది. కానీ పరువు ప్రతిష్టలు పోయేది నీకు కాదు, తనకి. అది నువ్వు మర్చిపోకు. అవమానాలన్నీ తను తట్టుకుంటుంది. మీరందరినీ స్వర్గానికి పంపే మార్గం చూడండి. మీ నీతులు నాకే అవసరం లేదు. ఓ, అయితే నేను చూసుకుంటానులే. నీలాంటి మార్చడం ఈ జన్మకు కుదరదురా. ఫాదర్, మీటింగ్ 10 గంటలకు ఫాదర్. రే, దీనంతటికీ నువ్వు ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి వస్తుందిరా. అప్పుడు నువ్వు ఏడ్చేటప్పుడు కన్నీరు కాదు కారేది, నీ రక్త కన్నీరే అయి ఉంటుంది. రే, పిలుచుకెళ్ళరా. రండి ఫాదర్. కర్త వీరిని మన్నించు. నేను వెళ్ళొస్తాను. సరే, రేపు త్వరగా వచ్చేమ్మా. పుష్పగిరి, పుష్పగిరి, ఎక్కండి ఎక్కండి. పుష్పగిరి, 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 రండి ఎక్కండి. అన్నా, బండి తీ. ఏంట్రా పిల్లలు, కాస్త హుషారుగా ఆడండిరా, బాగా జాలిగా ఆడండిరా. ఏం ఫాదర్, మీరు వస్తారా? ఓ 10 నిమిషాలు ఆడదాం, రండి. నేను అన్న ఆటలు మీరు ఈ జన్మంతా ఆడినా సరిపోదు. అదంతా కేవలం మీ ఊహే ఫాదర్. ఏంట్రా ఈ ఆట? బాగా ఆడేవాణ్ణి, ఎంత పోయింది. ఏమైంది? కొంచెం మిస్ అయింటే ఆ కత్తి నీ గొంతులో దిగి ఉండేది. ఫాదర్, ఇలా జరిగిందని ఎవరికి తెలియకూడదు. విషయం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కర్రసాముని ఆయన చిన్నప్పుడే నేర్చుకున్నారు. అది మాత్రమే కాకుండా ఎవరో గురువు దగ్గర మల్ల యుద్ధం, కత్తి సాము అని నేర్చుకున్నారు. ఎటువంటి అడవి మృగానైనా సరే పట్టుకోగలిగే వేటగాడు. అయినా మీ మీద ఇంత కోపంగా ఎందుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను అతని డాక్టర్ మంచి ఫ్రెండ్స్, అదే అతని కోపానికి కారణమై ఉండొచ్చు. ఎప్పుడు ఆ కోపం తగ్గుతుందో ఏంటో ఎవరికి తెలుసు. ఆడు కూతురిని తలుచుకుంటేనే నాకు కాస్త బాధగా ఉంది. చిన్న వయసు నుంచి ఆ కుటుంబాన్ని తన చేతుల మీదే నడిపిస్తూ ఉంది. 1960లో కొంతమంది సురళీని నుంచి వచ్చి స్థిరపడ్డారు. మెర్లిన్కు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఈ ఊరికి వచ్చారు. అప్పుడు ఇది పెద్ద అడవి. ఈ పక్కనే మొత్తం శుద్ధం చేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.
వాళ్ళ మాదిరే కొంతమంది ఊరు వదిలిపెట్టి పోన వాళ్ళు. అప్పుడు ఎస్పీగా ఉన్న అబ్దుల్ ఖాదరు పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒకటిగా కలిసి ఈ ఊర్లో ఒక పెద్ద గొడవే సృష్టించారు. ఆ గొడవలో ఎంతో మంది తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఆ సమయంలోనే మెర్లిన్ అమ్మా నాన్నలు చనిపోయారు. అప్పుడు ఇక్కడున్న ఫాదర్ థామస్ నాకు ఒక విషయం చెప్పారు, అది నాకు ఇంకా గుర్తుంది. ఫాదర్ థామసే మెర్లిన్ చదివించారు. తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే రాఘవన్తో పరిచయం అయింది తనకి. లాస్ట్కి వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. రాఘవ చాలా మంచివాడు. తన కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళకి అనుకోకుండా గొడవలు స్టార్ట్ అయ్యాయి. రాఘవ మెర్లిన్ చంపడానికి ప్రయత్నించాడు. పిల్లల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ పంచమితో కలిసి ఉంటున్నాడు. ఏదేమైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. యేసునాథా. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని స్టేషన్లో జాయిన్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చాను. ఏంటక్క ఇది, నీ ఇష్ట ప్రకారమే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను కదా, ఇక మన కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. నువ్వు వెళ్లేటప్పుడు చర్చిలో ఫాదర్ గారిని కలిసి వెళ్ళమ్మా. ఫాదర్ గారు చెప్పటం వల్లే మన ఊర్లోనే పోస్టింగ్ వేశారమ్మా. అక్క నువ్వు త్రిషాని చూసావా? ఒక్కసారి టౌన్లో చూశాను. తనతో ఒక పాప ఉంది, వాళ్ళ అత్తయ్య గారు ఉన్నట్టున్నారు. ఏం మాట్లాడలేకపోయాను. వాళ్ళ గురించి నీకు తెలిసిందేగా. నాన్న ఒకసారి జంక్షన్లో గొడవ చేశారు. మా సార్ నన్ను అనవసరంగా కొట్టారు. నన్నేం చేసినా పర్వాలేదు, కానీ ఆయన పాపం. అరే పోలీస్ అమ్మ వచ్చేసిందా? ఫాదర్ నన్ను ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం కాదమ్మా, అంతా భగవంతుడి ఆశీర్వాదం. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నా. ఈ వేషంలో చూస్తే నువ్వు లక్షణంగా ఉన్నావు. ఇక ఈ ఊర్లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మెర్లిన్, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? 23 ఏళ్లగా రాని మార్పు ఇప్పుడు వస్తుందా ఏంటి ఫాదర్? నువ్వు దేనికి బాధపడకమ్మా, భగవంతుడు ఈ బిడ్డల ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇక నేను లేచి నడవాలని లేదు, ఇలాగే నేను చచ్చిపోతే బాగుండు. నీకన్నా ఎక్కువ వేదన అనుభవిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. విశ్వాసంగా ఉన్నవాళ్ళని భగవంతుడు ఎప్పుడూ శోధిస్తాడు. మెర్లిన్, నీ కష్టాలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకో, ఆ యేసు నిన్ను కాపాడుతాడు. అలాగే ఫాదర్. హలో, తల్లూర్ ఫినాన్స్. సార్, నేనే సేవాని. ఏమైంది, ఇప్పుడు కాల్ చేసావు? ఏం తోచట్లేదని ఊరికే కాల్ చేశా. ఓ ఐసీ, కానీ నాకు చాలా పనులున్నాయి. నాతో మాట్లాడటానికి మాత్రం బిజీ, ఇంట్లో కూర్చోవడానికి కూడా నీకు టైం దొరకలేదు. చూడు, నేను కాస్త బిజీగా ఉన్నాను, నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. పెట్టేస్తున్నావా? నా మాట విని ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. సరే ఓకే. ఆ రోజు అందులో ఉన్న ఫోటో నేను తన్ని ఎక్కడో చూసినట్టుంది.
తినడానికి ఏమైనా కావాలా? వేడివేడిగా బజ్జీలు ఉన్నాయి. వద్దు. సరే, ఏ ఊరు నీది? ఇంతకుముందు ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. నేను బయట ఊరు నుంచి వస్తున్నాను. ఏంటి, ఏదైనా పని వెతుక్కుంటూ వచ్చావా? ఇక్కడ ఉండడానికి అద్దెకేమైనా ఇల్లు దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ కొంచెం అద్దె ఎక్కువ. నెలకి 50 రూపాయలు అడుగుతారు, సరేనా? బాబు, ఇతను బయట ఊరు నుంచి పని కోసం ఇక్కడికి వచ్చాడు. ఏటి పక్కన మనకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని ఇతనికి చూపించు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండు, ఇక పని సంగతి అంటావా, అది నేను చూసుకుంటానులే. సరే. ఎండలాగా వానలాగా గాలిలా చలిలాగా మారును కాలం. రేయంత మాయా, పగలంత మాయా, సుఖమైన జీవితం నా కళ్ళ ముందే. ఎండలాగా వానలాగా గాలిలా చలిలాగా మారును కాలం. పక్కనే పక్కనే నేను స్వర్గం చూశా, ఇక్కడే మదిలోన ఆనందం బతుకంతా సుఖమునకైనే చూశా. ఇక్కడే నూతనమైన స్వర్గమును పక్కనే పక్కనే నేను స్వర్గం చూశా, ఇక్కడే మదిలోన ఆనందం బతుకంతా సుఖమునకైనే చూశా. ఇక్కడే నూతనమైన స్వర్గమును. మాయాజాలం ఇది, మాయాజాలం విధి మదిలాగే పయనం భలే పయనం. మాయాజాలం ఇది, మాయాజాలం విధి మదిలాగే పయనం భలే పయనం. మౌనం పోయి నేను పలికే భాష కాని భాషై ఉండాలి. మదిలో మెల్లగా పుట్టిన ప్రేమ ఇంకో జీవన పయనం మొదలు. ఎండలాగా వానలాగా గాలిలా చలిలాగా మారును కాలం. రేయంత మాయా, పగలంత మాయా, సుఖమైన జీవితం నా కళ్ళ ముందే. మాయాజాలం ఇది, మాయాజాలం విధి మదిలాగే పయనం భలే పయనం. మాయాజాలం ఇది, మాయాజాలం విధి మదిలాగే పయనం భలే పయనం. ఈ రోజు నుండి మా ఊర్లో పండగ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చి కోరుకున్న వాళ్ళకి మనసులో ఉన్నాయన్నీ నెరవేరుతాయి. నేను వస్తాను, దేవుణ్ణి చూడటానికి కాదు,
నా ఆశే నువ్వు. తిరునాళ్ళప్పుడు మా ఇంట్లో నేను ఉంటాను, నువ్వు తప్పకుండా అక్కడికి రావాలి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాకు భయంగా ఉంది, ఎవరైనా చూస్తే. నువ్వు ఇలారా కూర్చో, భయపడకు. మన వంశ గౌరవాన్ని నాశనం చేశావు. పట్టుకోడ్రా వాడి. ఏం చేయకండి. అవును తనే. అయితే వాడు
ఏంటి బాబు, ఏమైంది, ఎవరు వాళ్ళంతా? నాకు తెలీదు. అయ్యో, రక్తం వస్తుంది. ఏం లేదు. ఏం కాలేదు. 25 రూపాయలు లెక్క రాసుకోవాలి. లెక్కేసేసి అయిపోయింది. అక్కడ చాలా కోపంగా ఉన్నావు. వచ్చేసరి పెద్ద అడగడానికి దేవుడా, భరించలేకపోతున్నా. ఎళ్ళతో ఎందుకురా అనవసరంగా ఆ నోట్లో 100 పెట్టి తుట్టించుకుంటావో? అది నిజమేలే. సరే, స్ట్రాంగ్ ఒకటి ఇవ్వండి. చక్కెర కావాలా వద్దా? వద్దు. ఏంటో తెలియడో లేదు, కొద్ది రోజులుగా ఈ ఊరు పిల్లలంతా జాలీగా తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా నీకు? ఏంటి కారణం? లవ్ బా లవ్. అన్నా, టైం ఎంతైంది? టైము 4. సరే, ఒక మసాలా వాడివ్వు. నువ్వు 4 తర్వాతే వాడ తింటావు అనమాట. పేపర్లో న్యూస్ ఏంటో చెప్పు బాబు. చెప్పడానికి ఏ వార్తలు లేవు. అవును, ఉదయం నువ్వు పేపర్ చదవలేదా? లేదు. ఇదిగో వాడ తిను. అవును, ఉదయాన్నే గొడవ అయింది కదా, ఎందుకో తెలుసా నీకు? ఏం చెప్పమంటావన్నా, ఆ కుర్రాడి మీద ఎవరికి అంత పగుందో నాకు అర్థం కావడం లేదు. అవునరా, నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా తెలుగు సినిమాలో ఒక ఫైట్ సీన్ చూసినట్టు అనిపించింది. ఏం గుద్దులు, ఏం కథ, ఆహా, పైగా తుపాకీ ఒకటి. తుపాకీ? ఓ, తుపాకీ లేదు కదా. పుష్పగిరి వచ్చింది. ఎందుకు అలా కూర్చున్నావయ్యా? అసలు విషయం ఏంటో చెప్పు. వాడు వచ్చాడు. ఎవరు? ఎవరని అడుగుతున్నానుగా. పుష్పగిరి, 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 రండి ఎక్కండి. పుష్పగిరి, 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 ఎక్కండి. పుష్పగిరి, 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 పుష్పగిరి. ఈ అన్న ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదే. పుష్పగిరి, 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 రండి పుష్పగిరి, వెళ్ళేవాళ్ళు రండి. పుష్పగిరి, 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 పుష్పగిరి. ఏంటి, బండి ఎక్కడానికి ఎవరూ రావడం లేదా? ఈరోజు రద్దీ తక్కువగా ఉందన్నా. పుష్పగిరి, 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 పుష్పగిరి. సరే సరే, ఉన్నవాళ్ళు చాలే పదా. పుష్పగిరి, 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 పుష్పగిరి. అన్నా, లాటరీ టికెట్ కావాలా? వదిలే. లాటరీ టికెట్ కావాలా? పదా పదా పదా. లాటరీ టికెట్.
బండి పక్కన ఆపు. ఏంట్రా కేశవ, ఈరోజు లోటు రాలేదా? ఓ, వర్షం ఆ కారణం. వర్షం పడాలని దేవుని ప్రార్థిస్తారు, పడితే తిడతారు. ఈరోజు బలంగా వర్షం పడుతుంది అనుకుంటా. ఖచ్చితంగా ఈరోజు వర్షం పడుతుంది కదరా కేశవ. ఏం శేఖరన్నా, మనవరా చదువు అయిపోయిందా? వచ్చిందని విన్నాను. ఇంకా చదువు పూర్తి కాలేదు. ఎగ్జామ్స్ అయిపోయాయంటే తను డాక్టర్ అయిపోతుంది కదా, అప్పుడు మనం పండగ చేసుకోవచ్చు కదన్నా. తను డాక్టర్ అయి వచ్చిన తర్వాతే నా కంటి ఆపరేషన్ జరగాలి మరి. అన్నా, తను మృగాల డాక్టర్ కాదు. మీ నాన్నరా మృగం దరిద్రుడా. తినడానికి ఏం కావాలి? ఒకటి జైలు నుంచి వచ్చాడు, ఇప్పుడే అతని మ్యాటర్ తెలిసింది. సిటీలో ఉండే బ్యాంక్ మేనేజరు వాళ్ళింటి పక్కనే ఉన్నాడు కదా. అయ్యో, అది ఒక అమాయకురాలు, నువ్వు అనవసరంగా గొడవ చేయకు. నా మీద చెయ్యేసిన ఎవడైనా సరే ఈ ఊళ్ళో సంతోషంగా ఉండలేడు. మగ దిక్కు లేని ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాం గొప్పతనం అనిపించుకోదు. నన్నే ఇరికించాలని చూసే వరకు ఒక తోపు తోస్తే పోతావు. ఇది అవసరమా? పుష్పగిరి అశోక్ని ఎక్కడా? అక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. పుష్పగిరి, ఏంటన్నయ్య ఇలా నీరసంగా పిలుస్తున్నావు? హుషారుగా పిలిస్తేనే కదా అందరూ వస్తారు. అదే నా వల్ల కదమ్మా, నేను ఎలాగ పిలవగలను? పోలీసు శక్తి నాకెక్కడ ఉంటుంది? కింద చేయకండి. మొదటి నెల జీతం అందుకోగానే ఇద్దరు షాపింగ్కి వెళ్ళొస్తున్నారా? నాకు ఒక షర్ట్ కొనివ్వడానికి ఎవరూ లేరని తలుచుకుంటేనే. అందుకు కావాల్సిన మనిషిని ఎంచుకున్నారు కదా, సమయం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అక్క పద వెళ్దాం. ఊరుకోవే. ఈరోజు తాగడానికి ఎవరికి ఏం దక్కదనుకుంటా. మొత్తం వీడే తగేసేలా ఉన్నాడు. పర్లే, ఇంకోటి ఇవ్వో. జైతీరా. రే ముత్తు, నువ్వెప్పుడురా బయటకు వచ్చావు? రే గణేష, ఒక విధంగా చూస్తే ఇడు చాలా పెద్ద అదృష్టవంతుడు రా. ఇల్లు లేదు, కుటుంబం లేదు, జాలిగా కూర్చొని తాగి తందనట ఆడడమే. అవునవును, మీరు చెప్పింది నిజమే. రాఘవన్ కూడా ఇప్పుడు ఇంట్లో లేడు, వెళ్ళామేమో మంచం పట్టింది. ఇక యోగమే యోగం. నిన్ను సొంత తమ్ముళ్లాగానే కదరా రాఘవన్ చూసుకుంటున్నాడు. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, నువ్వు బాగుపడతావా? నీకెప్పటికీ మంచి చావు రాదురా. ఈరోజు నిన్నేం చేస్తానో చూడు.
నాకు ఈరోజు కుటుంబం లేదు, పిల్లలు లేరు. కానీ అదంతా ఒకప్పుడు ఉండేదిరా. అదంతా నాశనం చేసింది ఎవరో ఇప్పుడేరా నాకు తెలిసింది. తెలిసినా కూడా నేను ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఒకప్పుడు నేను నా తవడపుట్టిన తమ్ముడు అనుకున్నాను రా, అందుకే నేను వదిలిపెట్టాను. ఇలా చూడు, ఇంకోసారి నా పిల్లల ముందు చెయ్యెత్తావో చివరికి నీ అస్థికలు కలపడానికి బూర్ది కూడా మిగలదు. వెళ్ళు. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసావు? లేదు, ఏం లేదు. జాబ్కి వెళ్ళి కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను, అందుకే తిరిగి వచ్చేసాను మిమ్మల్ని చూడటానికి. నాకు నిన్ను చూడాలనిపించింది. ఇవిద్దామనే వచ్చాను. అరే ఇదెందుకు? నిన్న ఊరికే తమాషా కన్నాను, ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు? లేదు లేదు, పర్వాలేదు. ఇకపై షర్ట్ కొనివ్వడానికి ఎవరూ లేరు అనుకోకండి. అశోకన్ను తప్ప ఇంకెవరు నా మీద ప్రేమ చూపించలేదు. మీకు నేనున్నాను. సరే వస్తాను, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. సరే. ఆగో, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను వదలండి, మన ఇద్దరికి మధ్య సంబంధం లేదు. తర్వాత ఎందుకని నన్ను ఆపారు? ఆ రోజు నీ పర్సులో చూసిన ఫోటో ఎవరిది చెప్పరా? ఎవరిది? ఒక అమ్మాయిని నిలువన మోసం చేశారుగా, ఆ అమ్మాయికి పుట్టిన వాడిని నేను. నా పర్సుని మీరు చూసిన తర్వాత నేను మిమ్మల్ని చూశాను, నా తండ్రి మీరేని అప్పుడే తెలుసుకున్నా. నేను మీ రక్తమే. నేను ఎవరితో ఏం చెప్పను, కానీ నా తల్లి ఆవిడ ఇంకా బతికుందని మీకు తెలుసా? అమ్మే చెప్పింది, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. కానీ నేను ఇక్కడ ఒక రాక్షసుని కదా చూశాను. ముగ్గురు బిడ్డల్ని ఒక తల్లిని మోసం చేసేవాడు. నా జీవితంలో నేను ఎవరిని క్షమించినా నా పిల్లల్ని మాత్రం క్షమించను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అవును, అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి తరపున ఒక న్యాయం అనేది ఉంటుంది. నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే నేను కాసుకొని ఉన్నాను. మీ అమ్మతో నేను చనిపోయానని చెప్పు. ఈ ఒక్క సాయం మాత్రం నువ్వు నా కోసం చేస్తావనుకుంటున్నాను. భాగవే, నువ్వేమనుకున్నావు? జీవితాంత జైల్లో ఉంటాననుకున్నావా? నువ్వు నీ చెల్లెళ్ళు పెరిగి పెద్దవాళ్ళనే నేను ఇంతకాలం ఎదురు చూశాను.
అదంతా నీ మనసులోనే ఉంచుకో. నా మనసులో కోరిక ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు పొరపడుతున్నావు. ఏదో ఒక సందర్భంలో మా అమ్మ నీ వల్ల పడింది, అలా మేం కూడా ఉంటావని నువ్వు అస్సలు ఊహించుకోకు. నేను కోరుకున్నదేది ఇంతవరకు వదిలిపెట్టలేదు. నీ కోరిక ఎన్నటికీ తీరదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నీ చెల్లెని ఊరికే వదిలిపెట్టను. మీ అప్లికేషన్ దొరికింది, కానీ అందులో డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేవు సార్. సరే ఇంకొకసారి రీజన్ చేయండి. బంపర్ మీద కూర్చున్నావు. సరే సరే ఒకసారి రీజన్ చేయండి. ఓకే ఓకే నేను చూసుకుంటాను. ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్. నేను కాల్ చేస్తాను అన్నానుగా. ఏంటి ఏమైంది? ఆగండి ఏమైంది? ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నిన్ను వదిలిపెట్టను. దూరం వెళ్తావురా. ఆగో ఆగో. ఎవరు చెప్పు, చెప్తావా చేస్తావా? నేను చెబుతాను. అది అలెక్సా. ఇక మీదట వాడి సిటీలో ఉండకూడదు. నా కూతురికి అనుమానం రాకూడదనే వాణ్ణి ఇక్కడికి రప్పించాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్, మేము చూసుకుంటాం. ఇది అడ్వాన్స్. సరే, మ్యాటర్ ఫినిష్ అయ్యాక మిగతా అమౌంట్ మీ చేతికి వస్తుంది. ఓకే.
మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? ఎంటి గారు వెయిట్ చేస్తున్నారు. సార్ ఎక్కడున్నారు? లోపలున్నారు. సార్ శరత్, నేను నిన్నే వెతుకుతూ ఉన్నానయ్యా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నన్ను చంపడానికంటూ ఒకరిని పంపించావు కదా, వాడి నుంచి తప్పించుకొచ్చాను. చంపడానికి వచ్చారా? ఎవరు 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 చెప్పు. నిన్ను చంపేటంతగా నీకెవరు శత్రువులు ఉన్నారు చెప్పు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నీకు నీకు నీకేం దెబ్బలు తగలేదుగా. నువ్వు కాస్త ఓర్పుగా ఉండు, మనం విచారిద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, వెళ్ళు. డబ్బు పోవడం కాక దొరికిపోయామే. నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? ఆ రౌడీ ఏమో అలెక్స్ సార్ పేరు చెప్పారు. నన్ను చంపితే ఇతనికి వచ్చే లాభం ఏంటి? శరత్ సార్ గారు, ఏంటి మొహం అదోలా ఉంది? నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వంటే నాకు ఇష్టం, అందరికంటే నువ్వే ఇష్టం. మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా? తెలుసు. సమయం వచ్చినప్పుడు డాడీ నీతో మాట్లాడతానన్నారు. కానీ నీ గురించి నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదే. శరత్, చూడు, మీ నాన్నగారు నాకు చాలా సహాయాలు చేశారు. అలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చెయ్యలేను. అంతేకాదు, నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి. రే, వాడు ప్రాణాలతో నా ముందుకు నిలబడ్డాడ్రా. నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నలేస్తున్నాడు. నా పరిస్థితి కాస్త ఆలోచించి చూడండి. నిజంగా మొగాడంటే అన్న మాట నిలబెట్టుకుని తీరాలి. వాడిని ఊరి నుంచి తరిమేయడానికే నేను మీకు డబ్బులు ఇచ్చింది. చెప్పిన పని చెయ్యాలి. అది వదిలేసి వాడి చేతే దెబ్బలు తిని నాకు కథలు లాంటివి చెప్పకూడదు. అర్థమైందా? ఏంటది ఇలా చూడండి, శరత్ నీ ఊరి నుంచి కొన్నాళ్ళు తరిమి ఉంచండి, అది చాలు నాకు. అర్థమైందా? అంటే నా కూతురు పెళ్ళయ్యేంత వరకు వాడి ఊళ్ళో ఉండకూడదు. రే, నేనే తరిమేస్తే నా కూతురికి నా మీద అనుమానం వస్తుంది కదా. అర్థమైందా నీకు? రే, నాకు నా కూతురు భవిష్యత్తురా చాలా ముఖ్యం. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్. ఏర్పాట్లన్నీ బాగున్నాయి కదా? ఒకవేళ డాడీ బాధపడతారేమో. బాధపడతా ఏంటమ్మా ఇది? వాడికి నీకు ఏంటి సంబంధం? ఎవరితో? ఎవరితోనా? ఆ శరత్తోనే. డాడీ, అది నీకు శరత్ అంటే చాలా ఇష్టమా? అది
కానీ శరత్ కా విషయం తెలీదు. సరే, దీని గురించి నువ్వు వాడికి ఏమీ చెప్పకు. నీకోసం నేనే దీని గురించి వాడితో మాట్లాడతాను. నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత నాది. రే, నువ్వేం కథలు చెప్పక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటా. I never expect this from you, Daddy. Amma, nenu nuvu nannu tappuga Sarath ki amma ante ishtam ante Alex tho nenu maatladtanu. Na vellanu pattukunna venakale vachina ammai tanante naaku ishtame. కానీ వాళ్ళ జాతి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, అలెక్స్ సార్ దీనికి అస్సలు ఒప్పుకోరు. చాలా మంచి కుర్రాడు అమ్మాయికి మొగుడుగా రావాలి. నేను రేపు ఊరెళ్ళిపోతున్నా. మీరేం దిగులు పడకండి సార్, అంతా సర్దుకుంటుంది. ఎలా నన్ను సార్ అని పిలవకూడదు. నువ్వు అలా పిలవడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఎన్నో కష్టాలు నాకు కూడా, అంటే నా గుండెలో దాగున్నాయి. వాటన్నిటినీ మనం అలాగే మర్చిపోవాలి. నేను బయలుదేరతాను, డ్రెస్సులు అవి సర్దుకోవాలి. అక్క, నేను కూడా బయలుదేరతాను, అలెక్స్తో మాట్లాడాలి. అమ్మా, పాప అబ్బాయి. అవునమ్మా. ఏంటి బంగారం, మళ్ళీ వచ్చావా? బయటికి వెళ్ళరా. అయ్యో, నువ్వేమో ఒంట్లో బాగోలేక పడుకున్నావు. అనవసరంగా బీపీ తెప్పించుకో. నేను చాలా రోజులు మిమ్మల్ని చూసుకున్నాను కదా, దాని గురించి నేనేమీ బాధపడనే పడను. దానికి కారణమేంటో తెలుసా? పొండయి చేతికొస్తున్న మూడు పళ్ళ గురించి ఆలోచించాను. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావు. 23 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాను. సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని చెప్పావునేగా, ఇక నా వల్ల కాదు, ఇక నా పిల్లలందరితో నిజం చెప్పేస్తాను, అప్పుడే నాకు చావస్తుంది. ఓహో, నువ్వు వెళ్ళిపో, ఇక అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏదో దురదృష్టం కాకపోతే నేను నిన్ను ఇష్టపడినందుకు బాగా అనుభవిస్తున్నాను, ఇక నా వల్ల కాదు. నా కూతుర్ని నువ్వు బయటకెళ్ళరా. నే వెళ్తాను, కానీ అంతకుముందు నీ పెద్ద కూతురు చూసావా? అదంటే నాకు బాగా ఇష్టం. నాకు కావాలి. Hey!
ఎందుకు ఇక్కడికి వచ్చావు? ముతో, నువ్వు తిరిగి వచ్చావు కదా, ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఊర్లో నువ్వు నాకు కనపడకూడదు. ఏంటి అన్ని ఇలా కింద పడిపోయి ఉన్నాయి? అమ్మా మెర్లిన్, జరిగిన తప్పంతటికి నేనే కారణం. నాకు తెలుసు, నిన్ను మన కుర్రాళ్ళందరినీ నేను బాగా చూసుకొని ఉన్నట్టయితే ఇదేది జరిగుండదు. దయచేసి నన్ను క్షమించు. దీనంతటికీ నేనే కారణం. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటే రే జోసు, నీళ్ళి అంటే వీడు చంపేశాడు రా. హే భగవంతుడా, వీడిని వదలకూడదురా. నా కుటుంబం నాశనం చేసిన వాడికి నువ్వు, ఇప్పుడు వాణ్ణి కూడా చంపేశావు కదా. అవునరా, నీ కుటుంబాన్ని నాశనం చేసింది నేనేరా. నేను కోరుకున్నదేది దక్కించుకోకుండా వదలలేదు. Ah!
వెనకాలనరా. ఒక నిమిషం, మీరందరూ నన్ను క్షమించాలి. ఆ రోజు నన్ను చూసి నువ్వు అన్నావు కదా తను నీకు సొంతం అని. ఆ రోజు నేను మనిషిని కాదు, కానీ ఈరోజు ఒక మనిషిగా ప్రేమాభిమానాలంటే ఏంటో చూశాను. తనెవరో మీరందరూ తెలుసుకోవాలి. నా రక్తాన్ని పంచుకుని పుట్టిన నా కొడుకే వీడు, మీకు తమ్ముడే వీడు. ఈ నాన్న నువ్వు క్షమిస్తావు కదా? మీరు నాకు ఇంకొక సహాయం చెయ్యాలి. ఎవరూ లేని అనాథలకు మీరు ఆశ్రయం ఇస్తున్నారు, ఇక తన్ను కూడా మీరే చూసుకోవాలి. ఎవడు చేసిన తప్పుకు వాడే దండన అనుభవించాలి. నువ్వు వెళ్ళిరా, వీళ్ళ గురించి నువ్వేం దిగులు పడకు. నాకు ఒకే ఒక ఆశ మిగులుంది సార్, నా కూతురే నాకు బేడీలు వేయాలి.